డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ గా నియమించినందుకు ముందుగా మా అన్నగారైనటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అయ్యండ్ ఫియర్ శ్రీ సెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పదవికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేసి నాకు ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా సంతోషదాయకం, ఈ పదవి ఇవ్వడం నాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే నేను 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేకమైన పదవులు చేయడం జరిగింది, కానీ సొసైటీ అధ్యక్షులు అంటే ఎవరు చేస్తారంటే గ్రామాల్లో పెద్ద పెద్ద రైతులు లక్షల రూపాయలు వ్యయం ఖర్చు పెట్టి వాళ్ళ ఎన్నికల్లో గెలిచి సొసైటీ ప్రెసిడెంట్లు చేసిన దాఖలాలు చూసాం. అదేవిధంగా అదే మోతుబారి రైతులు డీసీసీబీకి అయినా డీసీఎంఎస్కి అయినా డైరెక్టర్గా పోటీ చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన సందర్భాలు చూసాం. కానీ ఈరోజు నాకు ఏ విధమైన ఖర్చు లేకుండా నాకు ఎర్రపతవరం సొసైటీకి చైర్మన్గాను తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ డైరెక్టర్గాను నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మా దళిత సోదరులు కొంతమంది మా పార్టీలోనే ఉండి మంత్రి గారి మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈవేళ వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను రాజకీయం ప్రారంభించిన దగ్గర నుంచి నేను పార్టీకి విధేయుడై పార్టీ కోసం కష్టపడి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. నేను మండల కన్వీనర్ గారిని కాణించి పార్టీకి పనిచేశాను, ఈవేళ జిల్లా ఉమ్మడి జిల్లా ఎస్సీసీలుగా పనిచేశాను, ఇప్పుడు కోనసీమ జిల్లా ఎస్సీసీలుగా పనిచేస్తాను. పార్టీకి విధేయుడై పనిచేయడం వల్లే తానంతటి పదం అదే వస్తుంది, అది మా దళిత సోదరులు గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇవాళ డీసీఎంఎస్ గురించి నేను చెప్తున్నాను, గొప్పగా గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే ఏ రిజర్వేషన్ వల్ల రాలేదు ఈ పదవి. డీసీఎంఎస్ అన్నది ఓన్లీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు మంత్రి గారు రిఫర్ చేయడం వల్లే ఈ పదవి వచ్చిందని నేను గర్వంగా చెప్తున్నాను. ఇంతకంటే చేసేది ఏముంది, ఒక మంత్రిగా మీరు అసూయ పడుతున్నారు, ఆయన పదవిని చూసి మీరు అసూయ పడుతున్నారు తప్ప దళితులకి ఇంతకంటే చేసేది ఏముంది? దళితులకి ఏం పదవి ఇచ్చారన్నది ఒకసారి మా దళిత సోదరులకు చెప్తున్నాను. ఒకటి, రిజర్వేషన్ లేకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరూ చేయలేని పదవి దళిత ఎస్సీ మాల కులస్తులు అయినటువంటి శ్రీ బండి గోవిందరాజు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే నాకు ఇవాళ రిజర్వేషన్ ప్రాతిపదిక లేకుండా సొసైటీ చైర్మన్ చేసి నన్ను డీసీఎంఎస్ డైరెక్టర్ని చేశారు. ఇంతకంతా నిదర్శనం ఏంటి? అది కాకుండా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా ప్రసన్న కుమార్ గారిని మాదిక కులస్తులకు చెందిన ప్రసన్న కుమార్ గారికి ఇచ్చారు. అదే
హితకారిణీయ సమాజం డైరెక్టర్ గా దమ్మలపాటి సత్యనారాయణ గారిని ఇచ్చారు. అదే విధంగా మన కారుమూరి శివాజీ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. ఎందుకంటే పదవులు ఏముంటాయి, మనం పార్టీకి కష్టపడటం, దాని అంతటా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ ప్రయారిటీగా వస్తూనే ఉన్నాయి. కానీ అందరికీ ఒకేసారి రావడానికి ఆయన బ్రహ్మాస్త్రం కానీ ఆయన దగ్గర లేదు. అన్ని కులాలు చూసుకోవాలి, అన్ని కులాల సపోర్టు తీసుకోవాలి, అలా పార్టీని నడిపించాలి. పార్టీని నడుపుతూ ఎస్సీలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అటువంటి ప్రయారిటీ ఇచ్చిన గత నియోజకవర్గంలో ఇంత చరిత్రలను కూడా ఇదే మొట్టమొదటిది. అదే వేనందకు సాధ్యం. వేనందే వల్లే ఈ పదవులు దళితులకి ఎస్సీ మాలకు కానీ మాదికి కానీ ఈ పదవులు వస్తున్నాయంటే వేనన్న దైవల్లే వస్తున్నాయని గర్వంగా చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన వేణు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు స్వాగతం, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చిన మా దళిత సర్పంచులకు, దళిత ఎంపీటీసీ సభ్యులకు, దళిత కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నేను దళిత జాతికి ఏం చేయాలన్నా సరే నేను ముందుండి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.